పదుల వయసులోనూ పెద్ద అయిన తగ్గేదేలే అంటూ గడప గడుపుకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. యలమంజలి ఎమ్మెల్యే యువి రమణమూర్తిరాజు పట్టుదల వెనుక రాజకీయ కాంక్ష ఉండొచ్చు. అయితే నిర్ణీత సమయానికి హాజరు కావడం, ఒక్క ఇల్లు విడిచిపెట్టకుండా కాలినడకన పర్యటించడం ఇప్పటి తరం నాయకులు నేర్చుకోవాల్సిన అంశం. రాష్ట్రంలో యువ ఎమ్మెల్యేలతో పోటీ పడి కన్నబాబు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించి ముఖ్యమంత్రి వద్ద మార్కులు కొట్టేశారు. యలమంజలి నియోజకవర్గంలో 4 మండలాల్లో దాదాపుగా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. బిల్లి మండలం జడ్ చింతువాపులో పర్యటించారు. ప్రభుత్వ పథకాలతో ఎంత మేర లబ్ధి చేకూరిందో ప్రజలకు వివరించారు. అచ్యుతాపురం మండలంలో భోగాపురం, రామనపాలెం, ఎర్రవరం గ్రామాల్లో ఏషియన్ పెయింట్స్ సంస్థ అభివృద్ధి చేసిన చెరువులను పరిశీలించారు. కార్యక్రమంలో డీసీజీబీ మాజీ చైర్మన్ సుకుమార్ వర్మ, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ పని కల్పించాలి, పని చేసిన వారికి కూలి బట్వాడ చేయాలి, మజ్జిగ పంపిణీ చేయాలి, నీడనిచ్చే టెంట్లు వేయాలి, పారా గుణపం పనిముట్లు ఇవ్వాలి, గర్భిణీలకు సేద తీరడానికి నీడనివ్వాలి. మండు టెండల్లో కూలీలు మగ్గిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిఐటీవీ జిల్లా నాయకుడు రంగుల రాము అన్నారు. ఆయన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉపాధి కూలీల మద్దతు కోరారు. అచ్యుతాపురం మండలంలో పలు గ్రామాల్లో పనిచేస్తున్న ఉపాధి కూలీలను ఆయన కలిశారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ నెల 29 అనకాపల్లి కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజా సంఘాల నాయకులు, ఉపాధి కూలీలు హాజరు కావాలని ఆయన తెలిపారు.